శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మన మేషలగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. మేషలగ్నం ఉన్నారంటే వరుడు ఉన్నాడంటే వధువు అన్నది మనం చూసినప్పుడు కర్కాటక లగ్నం, సింహలగ్నం ఇలా తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నించాలంటే 1-5-9 కాంబినేషన్, 1 పంచమస్ భావం, 9 భారతీయ స్థానం. అంటే మన లగ్నం నుండి అమ్మాయి లగ్నము పంచమ స్థానం అయింది. మగ పిల్లవాడ లగ్నం నుండి అమ్మాయి లగ్నం పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలం అంటాం, మంత్రస్థానం అంటాం, పుత్రస్థానం అంటాం, మోక్షస్థానం అంటారు, ఇవన్నీ పంచమ స్థానం అంటారు. సో మన లగ్నం నుండి పంచమ స్థాన లగ్నమైనటువంటి లగ్నమైన సింహలగ్నాన్ని కానీ మనం చూడడానికి ప్రయత్నం చేయగలిగితే వివాహ పంతంలోని అక్కడ ఏమవుతుందంటే అమ్మాయి ద్వారా మనం తెలియకుండానే అష్టైశ్వర్య భోగభాగ్యాలు లక్ అంటే సార్ కోడల నుంచి వేళా విశేషం అంటారు, అన్నీ కలిసి వచ్చాయంటారు. పెళ్లి చేసిన బాగుపడ్డాడు రా వీడు అని చాలామంది ఉంటారు. ఎందుకు బాగుపడ్డారు మీకు తెలియదు కానీ కారణాలు ఇలాంటివే ఉంటాయి అక్కడ బిహైండ్ ది స్క్రీన్. సో పంచమ లగ్నాన్ని మనం చూసుకోబెట్టుకుని ఆ లగ్నాలని పట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే మిగిలిన తారావళం, చంద్రావళం, నక్షత్రాలు, పొంతం ఇవన్నీ ఒక ఎత్తు అయితే లగ్నం అనేది ఒక ఎత్తు అవుతుంది. లగ్నం అంటే ఏంటి? తనుభావం, మన ఆలోచన, మన విధానం, అంటే ఇద్దరి మధ్య సింక్రనైజింగ్ ఆఫ్ ది థింగ్స్ ఫెంటాస్టిక్ ఉంటాయి. 90% కలిసి తింటే లగ్నం, మిగిలివన్నీ పొంతంలోనే మనం చూడొచ్చు. ముందు లగ్నాలు కలిస్తే ఆటోమేటిక్గా మనిషి యొక్క తత్వము, ఆ పిల్ల యొక్క తత్వం రెండు చక్కగా అనుసంధానం అవుతాయి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంటే చూస్తే సరే అలాగా ఈ వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి సింక్రనైజేషన్ అవ్వడానికి ఆ మిత్ర లగ్నాలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడైతే పంచమ లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన లగ్నం తనుభావం అక్కడ ఉన్న పంచమ అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేదైతే ఆ అమ్మాయికి మన లగ్నం 9 భావం అవుతుంది. అంటే ఆ అమ్మాయికి భాగ్యం 9 భాగ్యం అంటే ఆమె ఎప్పుడైనా మెటర్నిటీకి వచ్చి ఆడపిల్ల మన ఇంటికి వచ్చే నాకు సౌభాగ్యం ఉండాలి, సౌభాగ్యవతిగా ఉండాలి, జీవితంలో నేనే ముందు వెళ్ళిపోవాలి తప్ప నా భర్త తర్వాత నేను కుంకుమ బొట్టు కుంకుమతో చక్కగా వెళ్ళిపోవాలి, ఈ లోకాన్ని వదిలేసి మోక్షం పొందాలి అంటే ఆ సౌభాగ్యం కోసం ఆవిడ తాపత్రయపడతారు. అంచేదా ఆ 9 ఇల్లు అయి ఉండే భాగ్యం అంటే నీ భాగ్యం అంతా నీ భర్తే భాగ్యస్థానం అవడం. సో 1-5 కాంబినేషన్లోని ఏమవుతుంటే మా అద్భుతమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిటుగా ఇలాంటి చూసి రే చేసి ప్రయత్నం చేయండి. పెళ్ళైన వాడు ఉంటే ఒకసారి మీ ఇద్దరు చూసుకోండి, ఇలాంటి లగ్నాలు మ్యాచ్ అవ్వలేదు, ఇంకా కొట్టుకుంటారంటే ఇటువంటి లగ్నాలు కాదని తెలుసుకోండి. అన్యోన్యం ఉన్నారండి మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఈ లగ్నాలు మంచి లగ్నమై ఉండాలి. సో ఇటువంటి ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.